శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది మండల పూజల సందర్భంగా రెండు నెలల పాటు ఈ ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు తంత్రి కంటారు మహేష్ మోహన్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గుడిని ఓపెన్ చేశారు మండల దీక్ష కోసం ఆలయాన్ని అరవై రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన పండుగ కోసం డిసెంబర్ ముప్పైవ తేదీన మళ్లీ ఆలయాన్ని రీఓపెన్ చేస్తారు జనవరి పదిహేనవ తేదీన భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోనున్నారు మరోవైపు అయ్యప్ప ఆలయం ఈసారి భక్తుల్ని విశేషంగా ఆకర్షించనుంది ఆలయ ఎంట్రన్స్ లో కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆలయం ప్రవేశ ద్వారం వద్ద హైడ్రాలిక్ రూఫ్ను నిర్మిస్తున్నారు హైదరాబాద్కు చెందిన విశ్వ సముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్ను నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ డెబ్బై లక్షలు కేటాయించింది శిలలపై అందమైన బొమ్మలను చెక్కారు స్వామియే శరణం అయ్యప్ప అని ఆ పిల్లర్లపై కార్ఫింగ్ చేశారు ఆలయంలోని పద్దెనిమిది బంగారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్ను నిర్మిస్తున్నారు వర్షం లేని సమయంలో ఆ రూఫ్ను ఫోల్డ్ చేసే రీతిలో తయారు చేశారు చెన్నైకి చెందిన క్యాపిటల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది పడి పూజ సమయంలో ఆ రూఫ్ వల్ల ఇబ్బంది ఉండదని ఆలయ అధికారులు చెబుతున్నారు